हेलो फ्रेंड्स एंड माय डियर सब्सक्राइबर्स ई रोजु मन एपिसोड्स नुंची ओक चिन्न ब्रेक तीसुकोनी मीरु अडिगिन क्वेश्चन्स अन्नितिकी आंसर्स अयिते चेप्पेस्ता कानी वीडियो स्टार्ट चेसे मुंदु मन चैनल 30,000 सब्सक्राइबर्स नैते रीच अयिपोयिंदी दानिकी मेन रीजन मीरु नन्नु मी फ्रेंड ला फील अय्यि मीलो ओकडिगा फील अय्यि नाकु इच्चिन सपोर्ट दानिकी मी अंदरिकी पेरु पेरुना चाला चाला थैंक्स अंते कादु मनलो लेकपोयिना ఒక ఫిక్షనల్ క్యారెక్టరే అయినా మన ఛానల్ గ్రోత్కి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ మన హీరో నారుటో ఇంకా తన కథ కాబట్టి మన హీరో నారుటోకి తన కథని రాసిన మాషాషి కిషిమోటో గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఫైనల్గా మన ఛానల్ మెంబర్స్ ఈ మధ్య వీడియోస్లో వాళ్ళని మెన్షన్ చేయడం పెద్దగా కుదరలేదు నేను ఎప్పుడూ ఎవరిని మెంబర్షిప్ తీసుకోమని బలవంత పెట్టలేదు చాలా తక్కువసార్లే మన వీడియోస్లో అడిగా అయినా కూడా నన్ను సపోర్ట్ చేయడం కోసం వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని మనస్ఫూర్తిగా నన్ను సపోర్ట్ చేస్తున్న మన ఛానల్ మెంబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మెయిన్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న మన ఛానల్ మెంబర్స్ మాత్రం 3 మంత్స్ నుంచి మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. మీకు మాత్రం నా నుంచి ఒక స్పెషల్ థ్యాంక్స్. వీళ్ళే కాదు ఇంకా చాలామంది మెంబర్షిప్ తీసుకున్నారు. 75 మెంబర్స్ ఉన్నారు మన ఛానల్లో. మీరందరూ కూడా నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. నేను లాస్ట్ క్యూఎన్డిఏ వీడియోలో చెప్పా కదా 100 మెంబర్స్ క్రాస్ అయితే ప్రతి సండే క్యూఎన్డిఏ వీడియో మన ఛానల్ మెంబర్స్ కోసం అయితే చేస్తానని. కాబట్టి ఈ డెసిషన్ని సపోర్ట్ చేయాలంటే కేవలం మంత్కి 29 రూపీస్కే మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు. మెంబర్షిప్ వల్ల యూజెస్ ఏంటంటే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీకు స్పెషల్ బ్యాడ్జెస్ వస్తాయి. ఇంకా మన ఛానల్లో స్పెషల్ ఎమోజీస్ కూడా వాడచ్చు. అంతేకాకుండా ప్రతి ఎపిసోడ్ కొన్ని గంటల ముందే మన ఛానల్ మెంబర్స్కి అయితే రిలీజ్ చేస్తున్నా. ఐ అండర్స్టాండ్ మీలో చాలామంది మెంబర్షిప్ తీసుకోవాలన్నా ఇంట్లో ఏదో ఛానల్లో మెంబర్షిప్ కోసం అంటే ఎవరూ మనీ వేస్ట్ చేయడానికి ఒప్పుకోరు. కాబట్టి ఛానల్ మెంబర్స్ కాకపోయినా మన ఛానల్లో వీడియో చూస్తూ వీడియోస్ని లైక్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి వ్యూవర్ ఇంకా సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరింకెందుకు లేటు? దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. ఇంకా మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పడం స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికన్నా ముందు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఒకవేళ లేకపోతే ఒక్కసారి పాత క్యూఎన్ఏ వీడియోస్ కూడా చూడండి, అందులో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఉండొచ్చు. ఇంకా మన వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, జిరాయా బ్యాక్ స్టోరీ చెప్పమని అడిగారు. సో మనకి జస్ట్ మెయిన్ స్టోరీ ప్రకారం చూస్తే జిరాయా పూర్తి కథ గురించి చాలా తక్కువగా తెలుస్తుంది. కాబట్టి జిరాయా చిన్నప్పటి నుంచి చావు వరకు పూర్తి కథని మీకు చెప్తా. జిరాయా గురించి చెప్పాలంటే జిరాయా ఒక వార్ ఆర్ఫెన్. అంటే జిరాయా పుట్టిన కాలంలో ఇంకా షినోబి వరల్డ్లో గ్రేట్ నింజా వార్లు జరుగుతూ ఉండేవి. కాబట్టి ఆ యుద్ధంలో జిరాయా తన పేరెంట్స్ని ఊహ తెలియక ముందే కోల్పోవడంతో ఇంటి పేరు కూడా లేని అనాథగా మిగిలిపోతాడు. కానీ ఎలాగైనా ఒక నింజా అవ్వాలని, మన హీరో నారుటోలానే గుర్తింపు సాధించాలని కోరుకుంటూ అకాడమీలో జాయిన్ అవుతాడు. అలా తన టీమ్మేట్స్ అయిన సునాడే ఇంకా ఒరోచిమారుని కలుసుకుంటాడు. తన సెన్సే ఇంకా థర్డ్ హోకాగే అయిన హిరుజిన్ సారుటోబిని కూడా కలుసుకుంటాడు. చెప్పాలంటే జిరాయా స్టోరీ కూడా మన హీరో నారుటో కథలానే ఉంటుంది. స్టార్టింగ్లో తన టీంలో తానే వీక్గా వేర్రోడిలా ఉంటాడు. కానీ ఒకరోజు జిరాయా కొత్తగా ఏదైనా జుట్సు కనిపెట్టే ప్రయత్నంలో సమనింగ్ జుట్సుకి బదులు రివర్స్ సమనింగ్ జుట్సు యూజ్ చేయడంతో టోడ్స్ నివసిస్తున్న మౌంట్ మ్యోబోకోకి వెళ్ళి అక్కడ టోడ్స్తో స్నేహం ఏర్పరచుకొని పూర్తిగా ట్రైనింగ్ చేసుకొని టోడ్స్ ఏజ్ ఆఫ్ మౌంట్ మ్యోబోకోలా మారతాడు. అలా కాలం గడిచే కొద్దీ గ్రేట్ ఎల్డర్ సేజ్ ఫ్రాగ్ జిరాయాకు ఒక ప్రాఫెసీ ఇస్తుంది. ఆ ప్రాఫెసీ ప్రకారం జిరాయా బుక్స్ రాస్తూ ప్రపంచమంతా తిరుగుతున్నాడని, తన స్టూడెంట్ ఏదో ఒకరోజు ఈ షినోబీ ప్రపంచంలో గొప్ప మార్పు తెస్తాడని తెలుసుకుంటాడు. అలా గ్రేట్ నింజా వార్లో తన టీంతో కలిసి హాన్జోతో పోరాడి లీఫ్కి చెందిన లెజెండరీ సానిన్గా పేర్కొంటాడు. అక్కడ కలుసుకున్న నాగటో, యాహికో ఇంకా కోనన్కి ట్రైనింగ్ ఇచ్చి ఇక వదిలి వెళ్ళే టైం రావడంతో వాళ్ళని విడిచి ప్రాఫెసీ ప్రకారం ప్రపంచాన్ని తెలుసుకుంటూ టేల్ ఆఫ్ గట్సీ నింజా అనే గొప్ప కథ కూడా రాయడం స్టార్ట్ చేస్తాడు.
ఇదే టైంలో తన ఫ్రెండ్ ఒరోచిమారు జీవితంలో ఏదైనా సాధించాలంటే తను అమరుడిలా మారాలని దుష్ట ఆలోచనలతో చెడ్డవాడిగా మారినప్పుడు జిరాయా ఒరోచిమారుని ఆపడానికి ఎంతగానో ప్రయత్నించినా ఆపలేకపోతాడు. తరువాత ఆఖరికి తను మినాటో అనే గొప్ప షినోబి, ఇంకా మన అందరికీ తెలిసిన ఫోర్త్ హొకాగేకి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా గొప్ప సెన్సేగా మారి మినాటో కొడుకుకి పేరు కూడా జిరాయానే పెడతాడు. ఇక మిగిలిన కథంతా మనం ఎపిసోడ్స్ ఇంకా మన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో చూసిందే. కానీ జిరాయా ఎంత గొప్ప షినోబి అంటే, తను చనిపోతాడని తెలిసినా కూడా, ఇక తిరిగి తను ప్రేమించిన వారిని కలుసుకోలేడని తెలిసినా కూడా, తన విలేజ్కి వచ్చే ప్రమాదాన్ని ఆపడం కోసం చావుకి కూడా ఎదురయ్యి రెయిన్ విలేజ్ని ఇన్ఫిల్ట్రేట్ చేసి ఒక్కడే అకాట్స్కి లీడర్ అయిన పెయిన్తో తలపడి ఇన్ఫర్మేషన్ సేకరించి నారుటో పెయిన్ని ఓడించడంలో సహాయపడతాడు. తన ఆఖరి శ్వాసలో తను ప్రాణం పోతుండగా తన జీవితమంతా తన కళ్ళ ముందే కదిలినా ఏం సాధించలేదని బాధపడినా ఒక్క విషయం మాత్రం గుర్తొస్తుంది, తను ఈ ప్రపంచంలో ఏదో ఒకరోజు గొప్ప మార్పు తెచ్చి ఈ ప్రపంచాన్ని కాపాడే మన హీరో నారుటోకి ట్రైనింగ్ ఇవ్వడం, ఒక మనవడిలా నారుటోతో గడిపిన కాలం, తన స్టూడెంట్ మినాటో తనని ఒక గొప్ప షినోబి అని చెప్పిన మాటలు, ఇవన్నీ గుర్తురావడంతో ఆఖరిలో కూడా జిరాయాను ఒక చిరునవ్వుతో మరణించేలా చేస్తాయి. ఇది మరి లెజెండరీ సానిన్ ఇంకా టోడ్ సేజ్ ఆఫ్ మౌంట్ మ్యూబకో అయిన మాస్టర్ జిరాయా కథ. Q&A వీడియో కాబట్టి పైపైన చెప్పా. ఫ్యూచర్లో కావాలంటే ఎప్పుడైనా ఇంకా డీటెయిల్డ్గా ఒక పూర్తి వీడియో చేద్దాం. ఇక నెక్స్ట్ కకాషి న్యూ పవర్స్ అని అడిగారు. కకాషి నారుటో షిప్పుడెన్ ఆఖరిలో తన షారింగన్ని కోల్పోతాడు. దానితో కకాషి వీక్ అయిపోయాడని, అన్ని పవర్స్ లేవని చాలామంది భావించవచ్చు. కానీ కకాషి ఇంకా సిక్స్త్ హొకాగే అయిన ఒక గొప్ప షినోబి అని మర్చిపోకండి. యుద్ధంలో తన షారింగన్ని కోల్పోయి ఉండొచ్చు, కానీ తన జీవితకాలంలో తను కాపీ చేసిన జుట్సులన్నీ కకాషికి ఇంకా తెలుసు. కకాషి మొత్తం 5 చాక్ర నేచర్స్ని యూజ్ చేయగలడు. కకాషి తనంతట తానే కనిపెట్టిన చిడోరిని షారింగన్ కోల్పోవడంతో ఇక యూజ్ చేయలేకపోవడంతో కకాషి కొత్తగా పర్పుల్ లైట్నింగ్ అనే జుట్సుని కనిపెట్టినట్టు కూడా మనం బోరుటో ఫిల్లర్స్లో తెలుసుకుంటాం. షారింగన్ లేక ముందే కకాషి 12 జోనిన్ అయిన గొప్ప షినోబి అని మర్చిపోకండి. మరి అదే కకాషి షారింగన్ ద్వారా కాపీ చేసిన జుట్సులతో ఇంకేం చేయగలడో మీ ఊహలకే వదిలేస్తున్నా. షారింగన్ లేకపోవడంతో ఇకపై తన షారింగన్ ఎబిలిటీస్ని కాముయిని యూజ్ చేయలేకపోయినా కకాషి ఇంకా లీఫ్లో ఒక పవర్ఫుల్ షినోబి అని మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ 2 క్వశ్చన్లు అడిగారు. ఇందులో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ బోరుటోలో తర్వాత కవర్ అవుతుంది, కాబట్టి సస్పెన్స్ని పాడు చేయాలనుకోవట్లేదు. ఇక నారుటో ఇంకా సాస్కే మెయిన్ పవర్స్తో ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారు, ఇంకా పవర్స్ లేకుండా ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ చెప్పడానికి మనం నారుటో ఇంకా సాస్కే పవర్స్ని చిన్నప్పటి నుంచి చూద్దాం. ఏ పవర్స్ లేని చిన్నప్పుడు నారుటో ఇంకా సాస్కే మధ్యలో ఎప్పుడూ సాస్కేని గెలవడంతో సాస్కేనే తన రైవల్గా చేసుకొని ఎప్పటికైనా తనని మించిన గొప్ప షినోబి అవ్వాలని మన హీరో నారుటో టార్గెట్ పెట్టుకొని రోజు కష్టపడి ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళ పవర్స్ పెంచుకున్న ఇద్దరు నారుటో సిరీస్ ఎండింగ్లో చేసిన ఫైట్లో నారుటో ఓడిపోతాడు. దీనికి కారణమైతే అప్పుడు సాస్కేకి ఉన్న కర్స్ మార్క్ అనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు సాస్కేకి నారుటో కన్నా ఎక్కువ పవర్స్ ఉంటాయి. సాస్కేకి షారింగన్ ఇంకా కర్స్ మార్క్ ఉంటే నారుటోకి మాత్రం సరిగ్గా తనతో కోఆపరేట్ చేయని 9 టెయిల్స్. కానీ షిప్పుడెన్కి వచ్చేసరికి మన హీరో నారుటో సాస్కేనే మించిపోతాడు. సాస్కేకి ఒరోచిమారు ట్రైనింగ్ ఇస్తే మన హీరో నారుటోకి మాత్రం జిరాయా అంతకన్నా గొప్ప ట్రైనింగ్ ఇస్తాడు. సాస్కే లైట్నింగ్ చాక్రాని మాస్టర్ చేస్తే మన హీరో నారుటో కూడా విండ్ చాక్రా నేచర్ని మాస్టర్ చేసి విండ్ స్టైల్ రసెన్ షురికెన్ అనే కొత్త జుట్సునే కనిపెడతాడు. అంతేకాక నారుటో తన సేజ్ మోడ్ మాస్టర్ చేసి అకాట్స్కి లీడర్ అయిన పెయిన్నే ఓడిస్తాడు. అలా సాస్కే ఇటాచిని చంపడంతో మాంగెక్యో షారింగన్ని పొంది కాగేను ఓడించే లెవెల్కి వెళ్తే మన హీరో నారుటో తనలో కురామాని ఓడించి కిల్లర్ బీ సాయంతో సరికొత్త చాక్రా మోడ్ని మాస్టర్ చేస్తాడు.
అలా సాస్కే కన్నా నారుటో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. ఆఖరిలో కూడా సాస్కే ఇంకా నారుటో చేసుకున్న ఫైనల్ బ్యాటిల్లో చూసినట్టయితే నారుటో ఇంకా సాస్కేకి సేజ్ ఆఫ్ సిక్స్ పాత్ సమానంగా పవర్స్ ఇవ్వడంతో ఫైట్లో ఇద్దరూ ఈక్వల్గా ఫైట్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ సాస్కే నారుటో పవర్కి రీచ్ అవ్వడానికి 9 టెయిల్ బీస్ని బంధించి వాటి చాక్రా లాక్కుంటాడు. ఆఖరిలో కూడా సాస్కే యూస్ చేసిన చిడోరి చాక్రా మన నారుటో దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకున్నదే. అది కదా మరి నారుటో అంటే. మనకి నారుటో ఇంకా సాస్కే ఈక్వల్ అనిపించినా నారుటో సాస్కేని దాటుకొని ఎప్పుడో దూసుకెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్, నారుటో ఆర్టిఫిషియల్ హ్యాండ్ వాడినా సాస్కే ఎందుకని వాడట్లేదు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ అయితే సాస్కే పవర్ పెంచుకోవడం కోసం చాలానే పాపాలు చేశాడు, చాలానే మందిని చంపాడు. కానీ ఆఖరికి ఒక మంచివాడిలా మారడంతో అందరూ తనని క్షమించినా తనని తాను క్షమించుకోవడానికి తన పాపాలకి ప్రాయశ్చిత్తంగా కావాలనే ఎప్పటికీ ఆర్టిఫిషియల్ హ్యాండ్కి ఒప్పుకోడు. తన బెస్ట్ ఫ్రెండ్ నారుటోకి, తన విలేజ్ హిడెన్ లీఫ్కి సలార్గా మారి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కాపాడడానికి రెడీగా ఉంటాడు మన సాస్కే ఉచిహా. ఇక నెక్స్ట్, ఇటాచీ మాస్టర్ ఎవరు అని అడిగారు. ఇటాచీ చిన్నప్పటి నుంచే జీనియస్, పెద్దగా అకాడమీకి కూడా వెళ్లాల్సిన అవసరం లేనంత తెలివైన షినోబి. ఏ సెన్సే లేకపోయినా కేవలం ఒక సంవత్సరంలోనే అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ కూడా అవుతాడు. కానీ తన మాస్టర్ ఇంకా సెన్సే ఉన్నారా అంటే చాలామందే ఉన్నారని చెప్పచ్చు. ఇటాచికి చిన్నప్పుడే తన క్లాన్ సీక్రెట్ జుట్సులు తన ఫాదర్ అయిన ఫుగాకుయే నేర్పిస్తాడు. అంతేకాకుండా ఇటాచికి ఇంకా చాలా జుట్సు, ఇంకా జీవితానికి సంబంధించిన చాలా పాఠాలు తనకొక సొంత అన్నలాంటి ఫ్రెండ్ అయిన షిసుయి నుంచి ఒక టీచర్లా చాలానే నేర్చుకుంటాడు. ఇంకా గెనిన్గా మిషన్ చేస్తున్నప్పుడు తన టీమ్ 2కి సెన్సే అయిన యూకి మినజుకి కూడా ఇటాచికి సెన్సే అనే చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్, వన్ పీస్, సోలో లెవెలింగ్, ఇంకా మై హీరో అకాడమియా అలానే చాలా యానిమే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో దీనికి ఆన్సర్ అయితే బోరుటోని ఇంకో 1 or 2 months కంప్లీట్ చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఒక పోల్ పెడదామనుకుంటున్నా. పోల్లో అన్నిటికన్నా ఎక్కువ ఓట్స్ ఏ యానిమేకి వస్తే ఆ యానిమే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు తెలిసి వన్ పీసే రావచ్చు. కానీ ఒక రకంగా చూస్తే వన్ పీస్ కన్నా వేరే యానిమేకి ఛాన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వన్ పీస్ చాలా చాలా లాంగ్ యానిమే, 1000కి పైగా ఎపిసోడ్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి స్టార్ట్ చేస్తే గ్యాప్ లేకుండా 1 year పైనే పట్టచ్చు. కాబట్టి దీనికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. వన్ పీస్ కవర్ చేస్తూనే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరిగిన ప్రతిసారి Q&A వీడియోకి బదులుగా ఏదైనా షార్ట్ యానిమే గురించి స్పెషల్ వీడియో పెడతా. ఎగ్జాంపుల్కి నెక్స్ట్ మన ఛానల్ 40,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే Q&A బదులుగా జుజుట్సు కైసెన్ సీజన్1 లేదా డీమన్ స్లేయర్ సీజన్1 లేదా సోలో లెవెలింగ్, మీకు ఏది కావాలంటే అది కవర్ చేద్దాం. లేకపోతే వన్ పీస్లో ప్రతి ఆర్క్ కవర్ అవ్వగానే చిన్న బ్రేక్ తీసుకొని కవర్ చేద్దాం. మరి దీనికి మీరేమంటారు ఫ్రెండ్స్, ఎలా చేస్తే బాగుంటుంది? మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నెక్స్ట్, ఇటాచి ఇంకా జిరాయా పోరాడితే ఎవరు గెలుస్తారు అని అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పలేం. ఎందుకంటే రెండూ చాలా గొప్ప క్యారెక్టర్స్, ఇద్దరూ వాళ్ళ విలేజ్ని కాపాడడానికి చాలానే చేశారు. పైగా ఒకరు గెలుస్తారంటే ఇంకొకరి ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. కాబట్టి ఎవరిని హర్ట్ చేయకుండా నా ఒపీనియన్ చెప్తా. జిరాయా ఇంకా ఇటాచి ఫైట్ చేసుకుంటే ఇటాచి అప్పటికే చాలా ఏళ్ళ నుంచి మాంగిక్యూ షారింగన్ వాడడంతో తన చూపు వీక్ అయింది. కాబట్టి జిరాయాకి కొంచెం పై చేయి ఉండొచ్చు. కానీ ఇటాచి ఒకవేళ సుసానో యూజ్ చేసినా, జిరాయా తన సేజ్ మోడ్ యూజ్ చేస్తే ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా జిరాయాకి టోట్స్తో చాలా మంచి బంధం ఉండడంతో చాలానే టోట్స్ని సమన్ చేయగలడు. కాబట్టి నా దృష్టిలో జిరాయా ఖచ్చితంగా ఇటాచి మీద గెలుస్తాడు. కానీ ఒకవేళ రీయానిమేట్ అయిన ఇటాచితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇటాచినే గెలుస్తాడు. ఇక నెక్స్ట్, ఇంద్ర ఇంకా ఆశురా ఎలా చనిపోయారు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ అయితే సింపుల్గా చెప్తా. హాగోరోమో తన చావు దగ్గరికి రావడంతో తన శక్తిని
పవర్ని నమ్మే ఇంద్రా కన్నా ప్రేమని నమ్మే ఆశురాకి ఇవ్వడానికి డిసైడ్ అవుతాడు. దానితో కోపం వచ్చిన అన్న ఇంద్రా ఆశురాపై యుద్ధానికి వస్తే ఆశురా తన ప్రేమతో ఏర్పరచుకున్న బంధాల ద్వారా తన తండ్రి ఆశీస్సుల ద్వారా తన శక్తిని పెంచుకొని తన అన్న ఇంద్రాని ఎదిరించి ఒక గొప్ప యుద్ధం చేసి ఇంద్రాని ఓడిస్తాడు. అలా కొంతకాలానికి ఆశురా కూడా చనిపోతాడు. కానీ వాళ్ళ చక్రాలు మాత్రం పునర్జన్మిస్తూ మాధుర ఇంకా హాషిరమల తర్వాత నారుటో ఇంకా సాస్కేలా ఇంద్ర ఇంకా ఆశురా పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయని మనకి హాగురోమో రివీల్ చేస్తాడు. ఇక నెక్స్ట్ ఎంత ఎగ్జామ్స్ దగ్గర పడడంతో ఏదైనా మోటివేషన్ స్పీచ్ ఇవ్వమని అడిగారు. ఇక ఆ సమయం రానే వచ్చింది. ఇది మీ లైఫ్లో మొదటి అడుగు కావచ్చు, కానీ ముందు ముందు ఇంకా చాలా ఎగ్జామ్స్ రాయాలి. కానీ ముందు మీరు ఈ ఎగ్జామ్ని ఎదుర్కోవాలి. లైఫ్లో మనం ఏం చేసినా మన కోసం, మన పేరెంట్స్ సంతోషం కోసమే చేస్తాం. మన కోసమైతే మనం ఆడుకుంటాం పాడుకుంటాం అలా కాలం గడిపేస్తాం. కానీ మన పేరెంట్స్ కోరుకునేది కూడా అప్పుడప్పుడు చెయ్యాలి కదా. చెప్పాలంటే మన పేరెంట్స్ కోరుకునేది కూడా మన మంచి భవిష్యత్తు, దానివల్ల కూడా మనకే లాభం. కాబట్టి మన పేరెంట్స్ ముఖంపై చిరునవ్వు చూడడానికి, వాళ్ళని గర్వపరచడానికి వాళ్ళకంటూ మనం చేయగలిగేది ఏం లేదు. కష్టపడి ఎగ్జామ్స్లో బాగా చదివి రాసి ఎగ్జామ్స్ పాస్ అయ్యి భవిష్యత్తులో ఒక మంచి జాబ్ తెచ్చుకొని ఇంత చేసిన మన పేరెంట్స్కి రుణం తీర్చుకోవడం తప్ప. నాకు తెలుసు, చదివితే మనకి తలనొప్పి రావచ్చు, నిద్ర రావచ్చు, మొబైల్ వాడాలనిపించవచ్చు. ఇవన్నీ ఈ కొద్ది రోజులు పక్కన పెట్టి కష్టపడండి. సంవత్సరం అంతా ఆడుకున్నా ఎగ్జామ్స్ టైంలో మాత్రం సీరియస్గా పూర్తి చేయండి. మన హీరో నారుటో కూడా తన జీవితం అంతా ఆకతాయిగా గడిపినా ఏదైనా ఇంపార్టెంట్ విషయం వచ్చినప్పుడు సీరియస్గా ఎంత కష్టపడి ట్రైనింగ్ తీసుకొని ఫైట్ చేస్తాడో మనందరికీ తెలుసు. మీరు కూడా అంతే కష్టపడి ఎగ్జామ్స్ బాగా రాయండి, మీ పేరెంట్స్ని సంతోషపెట్టండి. ఎగ్జామ్స్ రాసే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక నెక్స్ట్ బ్రో, మీ లైఫ్లో ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి, ఫుల్ లవ్ స్టోరీ చెప్పండి, అలానే జిఎఫ్ నేమ్ చెప్పండి అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్స్ అయితే పాత క్యూఎండీ వీడియోలో ఆల్రెడీ చెప్పేశా, అలానే నా ఫస్ట్ లవ్ స్టోరీ లేదా క్రష్ స్టోరీ గురించి కూడా చెప్పా. వెళ్ళి అది చూసేయండి. నాకంటూ నా లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ కాదు కదా, గర్ల్స్లో ఫ్రెండ్స్ కూడా లేరు. ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నా సెకండ్ క్రష్ స్టోరీ చెప్తా. ఫన్నీ ఇన్సిడెంట్ అని అడిగితే ఇది చెప్తున్నాడేంటి అనుకుంటున్నారా? ఇది నాకు ఒక లవ్ స్టోరీ కావచ్చు, కానీ వినేవాళ్ళకి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అవుతుంది. ఇక స్టోరీ స్టార్ట్ చేస్తే, అమ్మాయి రిజెక్ట్ చేస్తుందని బాధపడిన నేను అమ్మాయిల దగ్గరికి పెద్దగా వెళ్లకుండా బుద్ధిగా నా పని నేను చేసుకుంటున్నా. కానీ కాలేజ్ లైఫ్ అలా గడవదు కదా, ఏదో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది, మనకి ట్రై చేయాలనిపిస్తుంది. డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే పని అవ్వదని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి క్లాస్మేట్ నా ఫ్రెండ్కి రూమ్మేట్ కావడంతో నా బాధ చెప్పుకొని ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమని చెప్పా. వాడు డైరెక్ట్గా పోయి ఆ అమ్మాయికి చెప్పేశాడు. దానితో ఆ అమ్మాయి నాకు అలాంటివి నచ్చదు అని రిజెక్ట్ చేసింది. కానీ కాదు, ఇంకా అయిపోలేదు. కొన్ని రోజులకి ఆ అమ్మాయిని కలిసే ధైర్యం చేసి మాట్లాడితే ఏం జరగనట్టు నార్మల్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అలా మేము పరిచయం పెంచుకున్నాం. నేనేదో నిబ్బగాడిలా అన్నీ వదిలేసి ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని కలుస్తానా, ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని వెయిట్ చేస్తూ ఆ అమ్మాయికి ఒక మంచి ఫ్రెండ్ని అయ్యా. నా ఫీలింగ్స్ తెలిసినా నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ అయిందంటే ఇది మంచి గ్రీన్ సిగ్నల్, ఇక లేట్ చేయకుండా ప్రపోజ్ చేసేయాలి అనుకుంటుండగా వన్ ఫైన్ డే నేను ఆ అమ్మాయి మాట్లాడుకోవడం ఎవరో చూసేశారంట. ఆ నెక్స్ట్ డే అమ్మాయి మంచి డైలాగ్ చెప్పింది. నువ్వు నాకు అన్నయ్య లాంటి వాడివని నాకు తెలుసు, నీకు తెలుసు, కానీ చూసే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు, కాబట్టి ఇంకెప్పుడు నాతో మాట్లాడకు అని చెప్పి వెళ్ళిపోయింది. దానితో ఏంటి ఇంత చేసి అన్నయ్యనయ్యానా అని నా మనసు ముక్కలు చేసుకొని అలా యానిమే చూడడం స్టార్ట్ చేశా. అది మరి నా సెకండ్ ఫన్నీ క్రష్ స్టోరీ. ఇక నెక్స్ట్
బోరిటోకి ఆ ఐ పవర్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఆల్రెడీ బోరిటో ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో చెప్పా. నారుటోలో ఉన్న హాగురోమో 6 పార్ట్స్ చాక్రా, ఇంకా హినాటాలో ఉన్న హాగురోమో బ్రదర్ హామురా చాక్రా కలవడంతో బోరిటోలో ఓట్సుసుకి చాక్రా ఏర్పడి జోగన్ అనే కొత్త డోజుట్సు అబిలిటీ ఏర్పడుతుంది. ఇదే బోరిటో సరికొత్త ఐ పవర్. అలానే మరి ఈ ఐ పవర్ హిమవారికి ఎందుకు రాలేదు అని కూడా అడిగారు. సో చాక్రా అనేది లాటరీ లాంటిది, అందరికీ సమానంగా రావాలని లేదు. హిమవారికి హినాటాలో చాక్రా ఎక్కువగా వెళ్ళడంతో హినాటా బ్యాకుగన్ డోజుట్సు ఎబిలిటీస్ వస్తాయి, కానీ బోరుటోకి బ్యాకుగన్ రాకుండా రెండు చాక్రాలు కలిసి జోగన్ వస్తుంది. ఇక నెక్స్ట్ బోరుటోని హేట్ చేయడానికి లవ్ చేయడానికి రీజన్స్ చెప్పమన్నారు. ఫస్ట్ హేట్ చేయడానికి చెప్తా, బోరుటోకి చాలా కెపాసిటీ ఉంది కానీ దానిని పాడు చేసుకున్నారు. పైగా నారుటోలో మనకి చాలా ఫేవరెట్ క్యారెక్టర్స్ అన్నిటినీ కోల్పోవడమో తక్కువ చేయడమో జరుగుతుంది. నారుటోలో ఎస్టాబ్లిష్ చేసుకున్న క్యారెక్టర్స్ని బోరుటోలో పెద్దగా చూపించరు. నిజానికి ఇది బోరుటో కథ కాబట్టి బోరుటో చుట్టూ ఇంకా తన ఫ్రెండ్స్ చుట్టూ ఎక్కువగా తిరుగుతుంది. ఇంకొక పెద్ద నెగిటివ్, మనకి నారుటోలో తెలిసిన క్యారెక్టర్స్ని మెయిన్గా చాలా పవర్ఫుల్గా చూపించిన క్యారెక్టర్స్ని వీక్గా చూపించడం. మనం 700కి పైగా ఎపిసోడ్స్ చూసి నారుటో క్యారెక్టర్స్తో ఒక మంచి బాండ్ ఫామ్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారా అని అనుకుంటాం, కానీ బోరుటోలో చాలా క్యారెక్టర్స్ని బలహీనంగా వేస్ట్గా చూపిస్తాడు. అదేదో ప్లాన్ చేసి చేసినట్టు అన్ని క్యారెక్టర్స్ వాళ్ళ పవర్స్ని కోల్పోవడమో లేక చనిపోవడమో జరుగుతుంది. నెజి చనిపోయాడు, ఓబిటో చనిపోయాడు, ఇటాచి చనిపోయాడు, కకాషి తన షారింగన్ని కోల్పోయాడు, గాయ్ తన కాలు కోల్పోయాడు. కొంచెం స్పాయిలర్ కాబట్టి కొంచెం స్కిప్ చేసుకోండి. నారుటో తనలో కురామాని కోల్పోతాడు, సాస్కే తన రినేగాన్ని కోల్పోతాడు. బోరుటోలో క్యారెక్టర్స్ని స్ట్రాంగ్ చేయాలంటే వాళ్ళ పవర్స్ పెంచచ్చు కదా, అన్ని క్యారెక్టర్స్ని వీక్ చేయడం ఎందుకు? ఎగ్జాంపుల్కి నారుటోలో మన హీరో నారుటో తన సెన్సేలందరినీ మించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ అవుతాడు. ఇంకా ఫైనల్గా బోరుటో యానిమే సిరీస్లో అడ్డమైన అవసరం లేని ఫిల్లర్స్ యాడ్ చేసి పెంట చేశాడు. బోరుటో యానిమే మొత్తం 293 ఎపిసోడ్స్, అయితే అందులో మెయిన్ స్టోరీ ఓన్లీ 62 ఎపిసోడ్స్. అంత చెత్త ఎందుకు యాడ్ చేశారంటే ఇది ఒక మంత్లీ రిలీజ్ అయ్యే మాంగా కారణం వల్ల. ఈ రీజన్ వల్లే బోరుటో 2 బ్లూ వార్టెక్స్ యానిమే అడాప్టేషన్ వచ్చే కల్లా మనకి 2028 లేదా 2029 అంటున్నారు. ఇవి మరి నెగటివ్స్. ఇంకా పాజిటివ్స్కి వస్తే మనం ఆల్రెడీ బాండ్ ఏర్పరచుకున్న మంచి క్యారెక్టర్స్ని మనం మళ్ళీ చూసే ఛాన్స్ వస్తుంది. వాళ్ళు మనకి తెలిసిన చిన్న పిల్లల నుంచి బాధ్యత తీసుకునే మనుషులుగా మారడం చూడొచ్చు. ఆకతాయిగా అల్లరిగా ఉండే మన హీరో నారుటోని కూడా బాధ్యతగా ఒక గొప్ప హుకాగేగా చూసే ఛాన్స్ వస్తుంది. ఇంకా లాస్ట్గా ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, అన్నీ ఏదో ఒకరోజు ఎండ్ అవ్వాల్సిందే, తన తర్వాత తరానికి ఇవ్వాల్సిందే. అలానే నారుటో తన తర్వాత తరం బోరుటోకి ఏమిచ్చాడో, తన కొడుకు బోరుటో ఏం సాధించాడో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బోరుటోనైతే చూసేయాల్సిందే. ఇక నెక్స్ట్ బ్లీచ్ యానిమే గురించి అడిగారు. బ్లీచ్ నిజంగా ఒక గొప్ప యాక్షన్ యానిమే, కానీ దీనిలో కూడా ఫిల్లర్స్ ఎక్కువగా ఉండడం వల్ల చాలామంది బ్యాడ్ యానిమే అనుకుంటారు. నాకు తెలిసిన యాక్షన్ యానిమేలో బ్లీచ్ 1000 ఇయర్ బ్లడ్ వార్ యానిమే అయితే టాప్ పొజిషన్లో ఉంటుంది. ఇందులో ఉండే యాక్షన్ సీక్వెన్సెస్సే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కానీ టాప్ లెవెల్ అంతే. ఏదో ఒకరోజు ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ వస్తే పూర్తి స్టోరీ తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా నెక్స్ట్, యానిమే యూట్యూబర్స్ అందరూ నీ ఫ్రెండ్సా అని అడిగారు. నాకు పెద్దగా యానిమే యూట్యూబర్స్ ఎవరూ తెలియదు, కానీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మాట్లాడతా. నాకు బాగా తెలిసిన యూట్యూబర్ యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. మన ఛానల్కి తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు చాలామంది యూట్యూబర్స్ని హెల్ప్ అడగడానికి ట్రై చేశా, ఏమైనా ప్రమోట్ చేయగలరేమోనని, కానీ ఎవ్వరూ సహాయం చేయలేదు. కొంతమంది అయితే డబ్బులు కూడా అడిగారు, కానీ డే అండ్ నైట్ వీకెండ్స్ కూడా ఆపకుండా నేను పడిన కష్టంతో మీరు మీ మనసారా ఇచ్చిన ఈ సపోర్ట్తో మన ఛానల్ ఈరోజు పొజిషన్లో ఉంది. నన్ను సపోర్ట్ చేయని వారు కుల్లుకునే రేంజ్కి వచ్చాం. అప్పుడప్పుడు ఏదో ట్రోల్ చేయడానికి చూస్తారు, కానీ నేనేం చేసినా
మీకోసం చేస్తా, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి సంతోషపెట్టడానికి చేస్తా, మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేసినా వాళ్ళకి నచ్చకపోయినా ఐ డోంట్ కేర్. యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగుయే కాకుండా యానీ తెలుగు కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్లా అయ్యాడు. తను పాపం తన మొబైల్ క్రాష్ అవ్వడంతో డేటా మొత్తం పోయిన కారణంగా ఎపిసోడ్స్ ఏం పెట్టలేకపోయాడు, కానీ మళ్ళీ వన్ పీస్ ఎక్స్ప్లెనేషన్తో కంబ్యాక్ అయితే ఇవ్వబోతున్నాడు. వీళ్ళే కాకుండా మన తెలుగు యానిమేషన్సే వైటి అనే ఎక్స్ప్లెనేషన్ పేజ్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇన్స్టాలో అందరికీ రిప్లై ఇస్తూ చాట్ చేయలేను. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, నాకు ఇవ్వాలనే ఉంటుంది, కానీ మీకేం కావాలి, మీ ఒక్కరికే ఇంపార్టెన్స్ ఇవ్వడం కన్నా అందరికోసం కొత్త ఎపిసోడ్స్ మీద వర్క్ చేస్తూ ఫాస్ట్గా పెట్టడమే కదా. ఏదైనా నేనేం చేసినా మన తెలుగు యానిమే కమ్యూనిటీ పెంచడానికి, మన దమ్ము చూపించడానికే చేస్తున్నా. ముఖ్యంగా నాకంటూ పెద్దగా ఎవరు లేకపోయినా మీరే నా ఫ్రెండ్స్, ఇంకా మంచి ఫ్యామిలీ. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్, వన్ పీస్ బోరుటో కన్నా బాగుంటుందా అని అడిగారు. సో ఏ యానిమేనైనా మీరు ఎప్పుడూ కంపేర్ చేయకండి. నారుటో నారుటోనే, బోరుటో బోరుటోనే, వన్ పీస్ వన్ పీసే. మీ లైఫ్లో మిమ్మల్ని ఇంకొకరితో కంపేర్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? నాలో కూడా స్పెషాలిటీస్ ఉన్నాయి కదా, వేరే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేస్తున్నారని అనుకుంటారు కదా. అలానే యానిమే కూడా, వన్ పీస్లో కొన్ని మంచి పాయింట్స్ ఉంటే బోరుటోలో కొన్ని మంచి పాయింట్స్ ఉంటాయి. రెండు స్టోరీస్ పూర్తిగా వేరే, కొంతమందికి ఒకటి నచ్చుతుంది, ఇంకొంతమందికి ఇంకొకటి. ఏదైనా మన ఎంటర్టైన్మెంట్ కోసమే, మనల్ని సంతోషపెట్టడానికే. అది ఇంకొకరికి నచ్చకపోవచ్చు, కానీ మిమ్మల్ని హ్యాపీగా చేసి మిమ్మల్ని ఆనందపెట్టే యానిమే ఏదైనా మంచి యానిమేనే. నాకు మాత్రం బోరుటో ఇంకా వన్ పీస్ రెండూ మంచి యానిమేనే. కానీ మీకు నచ్చిన మీ ఫేవరెట్ యానిమే ఏంటో కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మరి మీ క్వశ్చన్స్కి నా ఆన్సర్స్. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేకపోయా, కానీ మీరేం ఫీల్ అవ్వకండి. మీరు చూసినట్టయితే బోరుటోలో ప్రతి ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు మీ క్వశ్చన్స్ మిస్ అయినా ఫ్యూచర్ ఎపిసోడ్లో కవర్ అవ్వచ్చు, లేదా ఆల్రెడీ మన పాత ఎపిసోడ్స్లో మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసి ఉండొచ్చు. కాబట్టి లేట్ చేయకుండా వెళ్ళి పాత వీడియోస్ ఏం మిస్ అవ్వకుండా చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.